తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా కఠినమైన కాలం గోచరిస్తుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహాది శుభకార్యాలు, ఉపనయనం, శంకుస్థాపన, గృహప్రవేశం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం ఇలాంటివన్నీ కూడా చక్కగా చేయగలుగుతారు. శ్రావణ మాసంలో చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రాశి చేపించే స్త్రీలు చక్కగా చేయగలుగుతారు శక్తి మేరకు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా కఠినమైన కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోవటం మీ మానసికమైనటువంటి వేదనకి కారణమవుతుంది. చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో మిమ్మల్ని మీరు హైప్ చేసుకునే యత్నాలు చేస్తారు. ఎవడు మన గురించి మాట్లాడినప్పుడు మన గురించి మనమే చెప్పుకోవడం మంచిదని చెప్పని మీరు భావిస్తారు. ఎవరు కూడా మిమ్మల్ని హేళన చేయరు. మీ బయోడేటా చూసి చాలా ఆశ్చర్యపోతారు. అయితే అంతకంటే ఎక్కువ బయోడేటా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు బయటికి రాకుండా మీరు జాగ్రత్త పడతారు. అదే గోళంలో ఏ చెట్టు లేని చోట ఆముద వృక్షమే మహావృక్షం అన్నట్టుగా మీరు చేసే కార్యక్రమాలు ఆ కోణంలో చేయగలుగుతారు. కొంత మంచి విషయాలు దొరకబుచ్చుకున్న తర్వాత, సొసైటీలో తెలిసిన తర్వాత వృత్తి ఉద్యోగాల పరంగా కొంత మంచి ఫలితాలు వచ్చిన తర్వాత మీకంటే గొప్ప వాళ్ళు ఎవరో సమాజానికి తెలుస్తుంది. అయినప్పటికీ మీకు ఏ రకమైన ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వివాదాస్పద అంశాలు, కోర్టుకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగంలో ప్రమోషను ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. వివాహ శుభకార్యాలని చక్కగా చేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ నాకెవరూ కూడా సాటి రారు అని మీరు భావిస్తారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల కొంత ఇబ్బంది పడతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదు. ఆత్మవిశ్వాసం అవసరం, ఆత్మగౌరవం అవసరం, ఆత్మబలం అవసరం. కానీ మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదు. అది గర్వంగా పరిగణింపబడుతుంది. దానివల్ల మీరు నష్టపోతారు. మీ పక్కన మధ్యభాగంతో చెప్పే మాటలు వినద్దు. వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోండి. మీ జీవిత భాగస్వామి సలహాలకి, ఆ మాటకి విలువనివ్వండి. మీకు మేలు చేకూరుతుంది. కనుక వచ్చేటటువంటి మంచి యోగాన్ని, మంచి ఫలితాలని తెలివితేటలుగా ఉపయోగించుకోండి. వాటిని దూరం చేసుకోవద్దు. ఈ రాశి జన్మించేవారు ఆవు నెయ్యితోటి, అష్టములికా తైలంతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన.